చంద్రగిరి మండలం తుంగరాంపల్లి అరుంధతి వాడలో శేఖ తిరుపతి సిమ్స్ లో ప్రైవేట్ ఉద్యోగ పనిచేస్తున్నాడు. ఈరోజు రాత్రి 8 గంటలకు ఇంటిలో విద్యుత్ బల్బు బిగింపులు చేస్తుండటంతో విద్యుత్ సరఫరాయి విద్యుత్ షాక్ గురయ్యాడు. శేఖర్ స్పృహ తప్పి కింద పడిపోవడంతో హుట్టాహుట్టిన బంధువులు చంద్రగిరిలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శేఖర్ మృతి చెంది ఉండటంతో డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం గ్రామంలో తెలియటంతో మృతిని తల్లి చెంగమ్మకు తెలిపారు. దీంతో చెంగమ్మ తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటు వచ్చింది. ఆమెను హుట్టాహుట్టిన చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన డాక్టర్లు మృతి చెందిందని నిర్ధారించారు. కుమారుని మరణ వార్త విని తల్లి మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పేరు ప్రీ రుద్రయ్య. ఏ ఊరి మీద? తుంగరాంపల్లి. ఏం జరిగిందన్న? ఇక్కడ కరెంటు పట్టుకుంది, వాళ్ళ అమ్మ పరిగెత్తింది. నేను బయట పొయ్యి మంటేసుకుంటా ఉన్నా, నీళ్ళుగంచుకుంటావు, కరెంటు ఆఫ్ చెయ్యి అంటూ ఉంటే నేను కర్ర ఎత్తుకొని పరిచయం కర్ర కర్రతో కొడేద్దామని ఊరిని పోయి కొంచెం హై వోల్టేజ్ వచ్చేసి